15,000 ఎకరాల భూమి ఉన్నది, ఇంకొక 15,000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది, అదనంగా ఇంకొక 15,000 ఎకరాలు భూమి రైతులు సహకరించి అందిస్తే 40,000 నుంచి 50,000 ఎకరాలతోటి ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించుకొని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉండే న్యూయార్క్ లేకపోతే మన టోక్యో లాంటి నగరాలను, సింగపూర్ లాంటి నగరాలను పోటీ పడే విధంగా ఈరోజు మనము నగరాన్ని నిర్మించుకుందాం అనుకుంటున్నాం. ఆనాడు ఒక ఆయన చెప్పిండు, మీరు అందరు చూసారు, ట్యాంక్ బండు నీళ్లు కొబ్బరి నీళ్ళు లాగుంటాయి, ఇట్లా ముంచుకొని అట్లా తాగొచ్చు అన్నాడు. నేను ఇడు ఉన్న మిత్రులు ఆడుతున్న జర్ర అట్లా రోడ్ దాటితే ట్యాంక్ బండే. తాగుడు సంగతి దేవుడు ఎరుగు, వాసన చూసే పరిస్థితి ఉందా? 15 ఆయన పరిపాలనలో మురికి కూపంగా ట్యాంక్ బండును మార్చిన చరిత్ర ఆనాటి ముఖ్యమంత్రిది. ఇట్లాంటి అబద్ధాలతో కాలం గడిపిండు. ఓల్డ్ సిటీని అన్నాడు ఇస్తాంబుల్ చేస్తాను. ఇస్తాంబుల్ కాదు కదా, ఆడున్న ట్రాఫిక్ జామ్లు కానీ చార్మినార్ చుట్టూతో తిరగలేని పరిస్థితి ఈ 10 సంవత్సరాలలో వచ్చింది. వర్షం వస్తే వరద నీళ్లు హైదరాబాద్ రోడ్ల మీద వరదలై పారుతున్నాయి తప్ప కనీసం మేము నిర్మించిన నగరంలో మురికి కాలువలు కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి గారు ఈరోజు గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ కనీసం డ్రైనేజీ కాలువలు కూడా తవ్వే ప్రయత్నం చేయలే. ఇవాళ ట్యాంక్ బండ్ మీదనో లేకపోతే శిల్పారామం దగ్గర వారు సెల్ఫీలు దిగుతున్నారు. వారు సెల్ఫీలు దిగి సెల్ఫ్ డబ్బా కొట్టుకునే శిల్పారామం కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీనే అభివృద్ధి చేసింది, వారు మర్చిపోయినట్టున్నారు. వారు అప్పుడప్పుడు ట్విట్టర్లో పెట్టే హైటెక్ సిటీ ఆనాడు మనం చేసిందే. ఈ ట్యాంక్ బండ్ ఏదో ఆయననే నిర్మించినట్టు, వాళ్ళ తాతగారు బుద్ధుడి విగ్రహం పెట్టినట్టు ఇవాళ ఫోటోలను చూపించి మేము నిర్మించినమని అబద్ధాలు చెప్పుకునే పరిస్థితి. ఏది ఏమైనా ఆనాడు 10 సంవత్సరాలు 20,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఈ నగరానికి కావలసిన శాశ్వతమైన అభివృద్ధిని గత 10 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నవాళ్ళు చెయ్యలేదు. మరి ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా, టీవీలలో మనం చూస్తున్నాం ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయింది, మనుషులు బతకలేని పరిస్థితి, ప్రజల్ని ఇళ్లలో నుంచి బయటికి రావద్దంటున్నారు, ఢిల్లీలో పాఠశాలలకు సెలవులు ఇచ్చిండ్రు, అక్కడ ఉన్నోళ్ళు ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఇతర నగరాలకి వలస బొమ్మని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. స్పష్టంగా ఢిల్లీ నగరం ఈనాడు నివసించడానికి ఉపయోగపడే నగరంగా లేదు, ఢిల్లీ నగర వాసులు ఇతర ప్రాంతాలకు వలస బొమ్మంటున్నారు. ముంబై నగరాన్ని తీసుకుంటే వర్షం వచ్చిందంటే పీకల దాకా నీళ్ళు వచ్చి ముంబై నగరం అతలా కుతలమైపోతుంది, ముంబై నగరము నివసించలేని పరిస్థితికి వచ్చింది. మన చెన్నై మీరు చూసిండ్రు, డిసెంబర్లో వర్షాలు వచ్చి చెన్నై మొత్తం మునిగిపోయింది, చెన్నై పరిస్థితి చెప్పే పరిస్థితి లేదు. బెంగళూరులో పోతే పొద్దున ఎయిర్పోర్టు విమానం ఎక్కాలంటే సాయంత్రం వరకు బెంగళూరు ట్రాఫిక్లోనే ఇరుక్కుపోయే పరిస్థితి ఉంది. ఈరోజు బెంగళూరు ట్రాఫిక్ గంటల కొద్ది రోడ్ల మీదనే, ఇంట్లో తక్కువ రోడ్ల మీద ఎక్కువ ఉండే పరిస్థితి బెంగళూరు నగరానికి వచ్చింది. కలకత్తా గురించి నేను చెప్పాల్సిన పని లేదు, మీకు అందరికీ తెలుసు. కలకత్తాలో ఉన్నంత మురికి, కలకత్తాలో ఉన్నన్ని సమస్యలు ఈ భూమి మీద ఎక్కడా లేవు. అందుకే ఈరోజు హైదరాబాద్ నగరవాసులను, తెలంగాణ ప్రజలు నేను అడగదలుచుకున్నా, ఢిల్లీ, ముంబై, కలకత్తా, బెంగళూరు, చెన్నై అన్ని నగరాలు ఈరోజు కాలుష్యం మొత్తం ఆక్రమించుకున్నది. వాయు కాలుష్యం, నీరు కాలుష్యం, భూమి కాలుష్యం, అక్కడ నివసించలేని పరిస్థితి, అక్కడ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించలేని పరిస్థితికి ఆ నగరాలు చేరుకున్నాయి. మరి మనం ఇంకొక 10 సంవత్సరాలు ఏమనుకుంటా ఊరుకుంటే హైదరాబాదు నగరం వాటన్నిటికంటే దరిద్రంగా తయారయ్యే పరిస్థితి ఉన్నది మిత్రులారా. అందుకే ఈరోజు ఆ నగరాల నుంచి అనుభవాలు నేర్చుకోవాలి. ఢిల్లీ లాంటి అత్యధిక కాలుష్య నగరంగా ఈరోజు ఢిల్లీ వచ్చిందంటే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఢిల్లీ నగరం ఆ విధంగా తయారైంది. అందుకే ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలే కాదు, మూసీ డెవలప్మెంట్ను చెయ్యాలని, మూసీ నదిని ప్రక్షాళన చెయ్యాలని, మూసీ నదిని పునరుజ్జింపజేయాలని, హైదరాబాదులో కాంక్రీట్ జంగల్గా మారి వర్షాలు వస్తే ఎక్కడికక్కడ రోడ్ల మీద వరదలు వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకే ఆ వరదల్ని నియంత్రించడానికి రోడ్ల మధ్యలోనే ఇండ్లలో వాటర్ హార్వెస్టింగ్ పిట్టులు కట్టుకుంటే ఎట్లా కట్టుకుంటామో, వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడానికి, ఇవాళ రోడ్ల మీద వచ్చిన నీళ్లను ఒడిసి పట్టుకోవడానికి వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ను కడుతున్నాం.
ఒక్కొక్క దగ్గర 10 లక్షల లీటర్లను ఒడిసి పట్టడానికి రోడ్డు పక్కననే వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ని కట్టినాం. నిన్న మొన్న కొన్నిటిని ఇలా మనం కొన్నిటిని ప్రారంభించుకున్నాం. భవిష్యత్తులో ఇంకా 141 ప్రాంతాలలో వర్షాలు వస్తే రోడ్ల మీద నీళ్లుండి నీళ్లకు బండ్లు పోలేని పరిస్థితి, పోతే కొట్టుకపోయే పరిస్థితి, దాంతో ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. వాటన్నిటిని కూడా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ను కట్టాలని ఇవాళ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఈ నగరాన్ని ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి చేయాలి, ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి అని ఇవాళ మనం ఆలోచన చేస్తున్నాం. అందుకే ఈరోజు ఎంతమంది ఎంత విష ప్రచారం చేసినా రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నదని సోషల్ మీడియాలో ప్రకటనలు చేసినా ఇవాళ సూటిగా మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నా, 1 ఏప్రిల్ 2023 నుంచి 30 నవంబర్ 2023 వరకు 6 నెలల్లో అభివృద్ధి, అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చినాక 1 ఏప్రిల్ 2024 నుండి 30 నవంబర్ వరకు పోల్చినప్పుడు హైదరాబాద్ నగర రియల్ ఎస్టేట్ దాదాపుగా 29% అభివృద్ధి చెందింది. ఇది మా నిబద్ధతకు, మేము ఇచ్చిన అనుమతులకు హైదరాబాదు నగరానికి రియల్ ఎస్టేటు ఆదాయం పెరిగింది, తగ్గలేదు. ఎక్కడైనా చెరువులు ఆక్రమించుకున్నోళ్ళు, నాలాలు ఆక్రమించుకున్నోళ్ళు, ఈరోజు కుంటలను ఆక్రమించుకున్నోళ్ళ పాలిట హైడ్రా అనేది వాళ్ళ నిద్రలో కూడా కలలో కూడా వాళ్ళు ఉలిక్కిపడి లేచే విధంగా పనిచేస్తుంది. హైడ్రా మీ ఆస్తుల దగ్గరికి రాలే, మీ అనుమతులున్న నిర్మాణాలు కూలగొట్టలే, అక్రమంగా చెరువుల్లో అదేవిధంగా కుంటలల్లో అదేవిధంగా నాలాలు ఆక్రమించుకొని హైదరాబాదు నగరాన్ని అభివృద్ధిని అడ్డుకొని దెబ్బతీసి ఈరోజు ఆ నీళ్లు రోడ్ల మీదకి వస్తుంటే వాటి ఆక్రమణలు తొలగించడానికి మాత్రమే హైడ్రా పనిచేస్తుంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు అహ్మదాబాదులో ఆయన సబర్మతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కట్టుకుంటే అక్కడ ఆయన కట్టుకుంటే ఇక్కడ కిషన్ రెడ్డి సపట్లు కొడుతుండే, అబ్బా మా మోడీ చూడ అద్భుతం చేసిండని. 25 ఏళ్ల నుంచి కిషన్ రెడ్డిని హైదరాబాద్ ప్రజల భుజాల మీద మోసిరు, ఆయన మాత్రం మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ వద్దు, ఎందుకంటే హైదరాబాద్ నగరంలో మూసీ అభివృద్ధి అయితే మోడీ కంటే మంచి పేరు తెలంగాణకు వస్తుంది, కాబట్టి మేము కాళ్ళల్లో కట్టె పెడతాం, మూసీని కట్టనీయం, అట్లెట్ల కడతాం, మూసీలో పోయి పండుకుంటాం అంటుండు. నువ్వు మూసీలో పండుకున్నా, మూసీలో మునిగి మీరు ఆత్మహత్య చేసుకున్నా ఇక్కడ ప్రజలు మిమ్మల్ని పట్టించుకోరు. కిషన్ రెడ్డి గారు, మీరు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మోడీ దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నుంచి 25,000 కోట్ల రూపాయలు మూసీ రివర్ అభివృద్ధి కోసం నిధులు తీసుకురా, అక్కడ పేదోల కోసం ముసలి కన్నీరు గారుస్తున్నావు కదా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద భూమి నేను ఇస్తా, 10,000 కోట్ల రూపాయలు తీసుకురా, అద్భుతంగా పేదోళ్ళందరికీ మంచిగా అపార్ట్మెంట్స్ కట్టి ఇద్దాము, వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇద్దాం, అక్కడ మంచి స్కూళ్ళు కట్టిద్దాం, మంచి కాలేజీలు కట్టిద్దాం, అవసరమైతే మూసీ నది ఒడ్డున ఉన్న వాళ్లకు, మూసీలో మురికిలో ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఎంత భూమి అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, నేను మా ఉప ముఖ్యమంత్రి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఎంత భూమి కావాలన్నా ప్రభుత్వం నుంచి మేము కేటాయిస్తాము.